పేద రైతులకు వ్యాపారం భారం కాకూడదని ఆధునిక వ్యాపార పనిముట్లు అద్దకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని ప్రప్రథమంగా మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే పద్మ దేవేంద్ర రెడ్డి ప్రారంభించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 27 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన వరి నూర్పిరి యంత్రం, స్ప్రే పంపులు, బుష్ కటింగ్ మిషన్లు, రోటవేటర్ తదితర యంత్రాలను నిరుపేద రైతులకు అందించాలనే ఉద్దేశంతో నామమాత్రపు అద్దె వసూలు చేసి ఆధునిక వ్యవసాయ పనిముట్లను పేద రైతులకు అద్దెకు ఇచ్చేందుకు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి మండల మహిళా సమఖ్య ఆధ్వర్యంలో కేంద్రాన్ని ప్రారంభించారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద రైతులకు ఈ ఆధునిక వ్యవసాయ పనిముట్లు అద్దె ప్రాతిపదన తీసుకుని వెళ్లి వ్యవసాయం చేసుకుని తిరిగి ఇచ్చేయవచ్చునని ఆమె తెలిపారు. అనంతరం చందంపేట మాందాపూర్ గ్రామాలలో రైతులకు నూతన పట్టా పాస్బుక్లు బతుకమ్మ చెరువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ మంగాదేవి యాదవరావు, జడ్పీడీసీ మాధవీరాజు, ఏపీడీ భీమయ్య, డిపిఎం ప్రకాష్, ఏపీఎం వెంకటస్వామి, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము ఈ అద్దెకు యంత్రాలు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ శంకరంపేట ఆర్లో గవల్లపల్లి కేంద్రంగా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుగా ఈరోజు ఈ కస్టమైజింగ్ సెంటర్ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులందరూ కూడా మనకి ఇందులో ఒక 6 రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో ఉదాహరణకు పవర్ స్ప్రేయర్ తీసుకుంటే పవర్ స్ప్రేయర్కి ఒక రోజుకి ఇక్కడ లోకల్ మార్కెట్లో 200-250 రూపాయలు ఒక రోజుకి కిరాయి ఉంది. సో మీరందరూ కొంతమంది సూచనలు ఇచ్చిన మేరకు 150కే కేంద్రంలో ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఒక సెంటర్ మండల సమాఖ్య ఒక సేవాభావంతో ప్రభుత్వము పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఎక్కడ కూడా వాటిని డ్యామేజ్ చేయకుండా ఎట్లా ఇచ్చిన మాటలు తీసుకొచ్చి ఇచ్చేటటువంటి బాధ్యత రైతులే తీసుకోవాల్సిన అవసరం ఉంది. సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి చాలా సంతోషం. ఎందుకంటే వ్యవసాయదారులను ఎంకరేజ్ చేయాలి, పేద రైతులను ఆదుకోవాలి, వాళ్ళకి ఎక్కువ బటన్ కాకుండా చూడాలని చెప్పి ప్రభుత్వము ఆలోచిస్తూ ఉంది. 24 గంటల కరెంటు రైతులకు ఇస్తూనే మరోవైపు ఎట్లకు విత్తనాలకు కష్టం కాకుండా అన్నీ కూడా సొసైటీలలో కావచ్చు, సెంటర్లలో కావచ్చు, ఎట్లు విత్తనాలు సకాలంలో అందించి మరి దానికోసం చాలామంది రైతులు కూడా పూలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇన్ని రకాల చేస్తూ మరి వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఈ రోజుల్లో పనిని మిషన్ ద్వారా ఎక్కువ చేయడమే జరుగుతూ ఉంది. హార్వెస్టింగ్ మిషన్స్ కావచ్చు, ఒక లక్ష్మీనర్ సైడ్ పోతేనైతే వాళ్ళ ఊళ్ళో 64 హార్వెస్టింగ్ మిషన్స్ ఉన్నాయి. ఏదన్నా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే ఇచ్చిన మా గోడౌన్లో పెట్టుకుని అమౌంట్లు తెచ్చుకొని పక్కకు పెడితే మరి అది లాభం లేకుండా పోతుంది. నేను నాయకులకు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు, వినటి వాళ్ళందరూ కూడా చెప్తున్నా మంచి కార్యక్రమం తీసుకు ముఖ్యమంత్రి గారు. మరి ఇంత కరోనా కష్టాలలో కూడా ఓవైపు రైతు బంధు ఏ పథకం కూడా పెన్షన్స్